నితిన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ రంగదే. మార్చి 26న రిలీజ్ అయిన ఈ సినిమా మంచి టాక్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ఫస్ట్ డే 5.5 కోట్ల వరకు షేర్ని వసూలు చేసిన విషయం తెలిసిందే. అలాగే 2వ రోజు 3 కోట్ల వరకు షేర్ని, అలాగే 3వ రోజు 3 కోట్ల వరకు షేర్ని వసూలు చేసిన ఈ సినిమా సోమవారం హోలీ హాలిడే కలిసి రావడంతో సోమవారం కూడా 3 కోట్ల రేంజ్లో కలెక్షన్లు వస్తాయనుకున్నారు అందరూ. కానీ ఈ సినిమా హాలిడేని సరిగ్గా వాడుకోలేదనిపించింది. ఈ సినిమా 4వ రోజు ఏపీ తెలంగాణలో 1.5 కోటి వరకు షేర్ని వసూలు చేసింది. అలాగే కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్లు కలిపి 21 లక్షల వరకు షేర్ని వసూలు చేసింది. టోటల్గా ఈ సినిమా 4వ రోజు 1.7 కోటి వరకు షేర్ని వసూలు చేసింది. 24 కోట్ల వరకు ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా 4 రోజులు ముగిసే సమయానికి 13.85 కోట్ల వరకు షేర్ని వసూలు చేసింది. ఇంకా ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే 10.5 కోట్ల వరకు షేర్ని వసూలు చేయాల్సి ఉంది. ఈ రోజు హోల్డ్ చేసే దాని మీద ఈ సినిమా రిజల్ట్ ఆధారపడి ఉంది. ఇక ఏరియల్ వారీగా 4 రోజుల కలెక్షన్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా నైజాంలో 4.65 కోట్లు, సీడెడ్లో 1.76 కోట్లు, ఉత్తరాంధ్రలో 1.50 కోట్లు, ఈస్ట్లో 92 లక్షలు, వెస్ట్లో 58 లక్షలు, గుంటూరులో 1.7 కోట్లు, కృష్ణాలో 60 లక్షలు, నెల్లూరులో 46 లక్షల వరకు షేర్ను వసూలు చేసిన ఈ సినిమా టోటల్గా ఏపీ తెలంగాణలో 11.55 కోట్ల షేర్ను వసూలు చేసింది. ఇక వరల్డ్ వైడ్గా ఈ సినిమా 13.88 కోట్ల షేర్ను వసూలు చేసింది. ఇక రానా హీరోగా నటించిన అరణ్య మూవీ నెగటివ్ రివ్యూస్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా 4వ రోజు ఏపీ తెలంగాణలో 29 లక్షల వరకు షేర్ను వసూలు చేసింది. అలాగే ఈ సినిమా వరల్డ్ వైడ్గా 41 లక్షల వరకు షేర్ను వసూలు చేసింది. సోమవారం హాలిడే అయినప్పటికీ ఈ సినిమా సరిగ్గా హోల్డ్ చేయలేకపోయిందని చెప్పాలి. 15 కోట్ల వరకు ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా 4 రోజుల్లో 4.5 కోట్ల వరకు షేర్ను వసూలు చేసింది. ఇంకా ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే 10.90 కోట్ల షేర్ను వసూలు చేయాల్సి ఉంది. ఇక ఈ సినిమా ఇంత వసూలు చేయడం చాలా కష్టమని చెప్పాలి. ఇక ఈ సినిమా 4 రోజులకి ఏరియల్ వారీగా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసుకుందాం. ముందుగా నైజాంలో 92 లక్షలు, సీడెడ్లో 40 లక్షలు, ఉత్తరాంధ్రలో 25 లక్షలు, వెస్ట్లో 18 లక్షలు, గుంటూరులో 35 లక్షలు, కృష్ణాలో 22 లక్షలు, నెల్లూరులో 11 లక్షల వరకు షేర్ను వసూలు చేసిన ఈ సినిమా ఏపీ తెలంగాణలో టోటల్గా 2.89 కోట్ల వరకు షేర్ను వసూలు చేసింది. అలాగే ఈ సినిమా వరల్డ్ వైడ్గా 4.53 కోట్ల వరకు షేర్ను వసూలు చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్.